हेलो व्यूअर्स, वेलकम टू नादे किचन। वीडियो चूडबोतुन्नदी स्पेशल आइटम रिहोरा, अदी टेंपल स्टाइल। इदेंटी टेंपल स्टाइल अनुकुंटुन्नारा? मन पुलिहोर एन्नो सार्लु इंट्लो चेसुकुंटू उंटाम, कानी मन की टेंपल अंटे तिरुपति गानी, విజయవాడ అమ్మవారి టెంపుల్ గాని, సింహాచలం గాని వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి ప్రసాదంగా ఇచ్చే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది। ఒక స్పెషల్ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ తో ఉండే ఈ పులిహోర ఎంత తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది। మరి దానికి కారణం ఏంటి? ఆ స్పెషల్ టేస్ట్ ఫ్లేవర్ వాటికి ఎలా వస్తాయి? ఏం లేదండి, సింపుల్। దీంట్లో వాళ్ళు ఒక పౌడర్ ని స్పెషల్ గా తయారు చేసి మిక్స్ చేయడం వల్ల దానికి ఆ టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతాయి। మరి ఆ పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో, అదే స్టైల్ లో పులిహారని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను। పులిహోర పౌడర్ కోసం కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కొద్దిగా ఎండుమిర్చి। పులిహోర తయారు చేయడం కోసం ఇలాగా సన్న బియ్యం, దీనికి బాస్మతి బియ్యం కంటే సన్న బియ్యంతోనే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా పసుపు 1 స్పూన్ ఆయిల్ వేసి పొడిపొడిగా ఉడికించి పెట్టుకుందాం। తాలింపు కోసం కావాల్సిన వెట్ ఇంగ్రీడియెంట్స్: సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, చిక్కగా ఉడికించి పెట్టుకున్న చింతపండు జ్యూస్ 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు, సన్నగా తురుము పెట్టుకున్న అల్లం, అలాగే తాలింపు కోసం ఆయిల్। ఇప్పుడు ఎలా దీన్ని తాలింపు పెట్టుకోవాలో చూద్దాం। పులిహోర తాలింపు కోసం కావాల్సిన డ్రై ఇంగ్రీడియెంట్స్: శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి, వేరుశనగపప్పులు 3 టేబుల్ స్పూన్స్, ఇంగువ। ఇది మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి, ఇది లేకపోతే పులిహోర అసలు టేస్టే ఉండదు। మీ రుచికి సరిపడా salt। ఇలా కడిగి పెట్టుకున్న బియ్యానికి, నేను తీసుకున్న ఈ బియ్యానికి అయితే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పడుతుంది, కానీ మనం పులిహోర కోసం పొడిపొడిగా అన్నం చేసుకోవాలి కాబట్టి కొంచెం తగ్గించి మనం వాటర్ ని వేసుకోవాలి। ఇప్పుడు ఈ వాటర్ లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ లో పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి। పులిహోర పౌడర్ కోసం తీసుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మనం దోరగా ఫ్రై చేసుకొని మిక్సీలో ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి। అయితే ఇవన్నీ ఫ్రై అవడానికి ఈవెన్ గా టైం తీసుకో కాబట్టి సెపరేట్ సెపరేట్ గా వీటిని ఫ్రై చేసుకొని ఒకేసారి మిక్సీలో వేసి పౌడర్ చేసి రెడీ చేసుకోవాలి। పులిహోర పౌడర్ కోసం మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని దోరగా వేయించుకొని ఇలాగా పౌడర్ ని మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి। పొడి పొడి లాడేలా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ ని మనం ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ రైస్ ని కొద్దిగా చల్లారేంత వరకు మనం ఆరబెట్టుకుందాం। తాలింపు కోసం ఇలా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న ఆయిల్ ని వేసి అది కొద్దిం వేడకగానే ఫస్ట్ వేర్సన పప్పుని వేసి వేయించుకుందాం। వీటిని మనం వేరేగా ముందే పొట్టు తీసి వేయించి పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదు। ఇది కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేద్దాం, ఎందుకంటే వేర్సన పప్పు ఇలా వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది। ఇప్పుడు వేర్సన పప్పులు కొద్దిగా వేగాయి కదా, ఇందులో మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు మాత్రమే యాడ్ చేద్దాం। ఎండుమిర్చి మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిర్చి ముందే వేసేస్తే ఈ రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ అన్ని ఫ్రై అయ్యే లోపు అవి మాడిపోతాయి। అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇందులో మనం తాలింపు పెట్టుకోవడానికి వాడే నూనె నువ్వుల నూనె, ఈ నువ్వుల నూనెతో అయితేనే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర చాలా టేస్ట్ గా వస్తుంది। ఇప్పుడు మినపప్పు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం। మినపప్పు బాగా ఫ్రై అయిన కదా, ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్ జీడిపప్పు యాడ్ చేసుకుందాం, ఇది కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేద్దాం।
ఇప్పుడు జీడిపప్పు కొద్దిగా కలర్ మారింది కదా దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తురుము వేసేసుకొని పచ్చిమిర్చిలు ఫ్రై అయ్యేంత వరకు దీన్ని వేయించుకుందాం పచ్చిమిర్చి కలర్ మారడం అంటే కొంచెం వైట్ గా రావాలి అంతవరకు వీటిని ఫ్రై చేద్దాం मन पचिमिर्ची फ्रई अगर कदा इप्ड मन उचेन एंडमिर्ची अलागे इंगुवा दीन वेसे कल अभी बाग फ्रई अदा इप्ड दींट मन चिंतपंडु ज्यूस कलपेद इला चिंतपंडु ज्यूस वेसे वाला मन दींट कल पचिमिर्ची एंडमिर्ची की मन कंट कगलेना मन खारे चाल टेस्ट अला टू से मिनट वीट फ्रई चुस्को मन उड़क अन्न कल इपड़ी तालिंपनी उड़क रईस ऐडे अलागे मुझे मन सिद्धम चुस्क ఈ పౌడర్ ని కూడా కలిపేద్దాం వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడా salt వేసుకోవాలి మీ టేస్ట్ ప్రకారం salt వేసుకోండి నాకైతే 4 స్పూన్స్ పట్టుంది అంతే వీటిని బాగా కలుపుకుంటే గుమగుమలాడే టెంపుల్ స్టైల్ పులిహోర మనకి రెడీ అయిపోతుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని మనం सर्व चेसुकोवडमे अंते फ्रेंड्स मा रेसिपी गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी अलागे मा लेटेस्ट अपडेट्स कोसम मा चानल नी सब्सक्राइब चेसुकोंडी थैंक यू फर् वाचिंग।